నాతో మాట్లాడేటప్పుడు కూడా చాలా బాగా ఏడిపిస్తూ ఒక్కొక్కసారి నాతో జోవియల్గా మాట్లాడుతూ అండ్ దివి ప్రతిసారి అఖిల్ 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 అంటుంటే చాలా బాగా అనిపిస్తుంటుంది నాకు. అండ్ నాకు మిస్టేక్స్ ఏమైనా ఉంటే దాన్ని కరెక్ట్ చేస్తూ ఈ సీజన్లో నాది మిస్టేక్స్ అనేది చాలా తక్కువ ఐ థింక్. సో వన్ ఒక్కదానికి నన్ను క్వశ్చన్ అడిగారు సార్, రెస్ట్ ఎవ్రీథింగ్ ఈ వాజ్ లైక్ ఫ్యాబులస్గా ఆడుతున్నావు గేమ్ని, ఇది అలానే ఆడుతున్నావు అని చెప్పాడు. సో సంవేర్ నాగ్ సార్ వాజ్ అ బూస్టర్ ఆల్సో మాకు, లైక్ ఆయన చెప్పాడంటే ఇట్ వాజ్ నాట్ నాగ్ సార్, ఇట్ వాజ్ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అని ఏం చెప్పాడు. సో సంవేర్ నాగ్ సార్ వస్తున్నాడంటే మాకు ఎలా ఉంటుండే, ఈ ఆడియన్స్ అంతా మమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు అన్న ఇది ఉంటుండే. సో ఇట్ వాజ్ రియలీ హెల్ప్ఫుల్ సో మచ్. సో బిందు గారితో మీకు అప్పుడప్పుడు కొన్ని ఎక్స్పీరియన్స్ తిట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి? ఐ సెడ్ షీఈస్ మై పండు అండ్ తనతో ఏం ఎక్స్పీరియన్స్, మేము చాలా సరదాగా ఉన్నాం. లాస్ట్ వీక్లో చాలా బాగా కలిసిపోయాం అండ్ స్టార్టింగ్ నుంచి నేను ట్రై చేస్తున్నాను నా కలవడానికి, తనకి లాస్ట్ వీక్లో కలవడం జరిగింది. సో అంటారు కదా ట్రై లాస్ట్లో కలిసినాం. సో ఐఎమ్ రియలీ హ్యాపీ తనకు కూడా, షీ వాంటెడ్ ఇట్ అండ్ తనకు కూడా ఒక డ్రీమ్ ఏదో ఉండే. సో ఐ మీన్ చాలా ఇయర్స్ నుంచి షీఈస్ ట్రయింగ్ ఫర్ ది సక్సెస్ అండ్ ఫైనలీ షీ గాట్ ఇట్ అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ. ఎక్స్పెక్ట్ చేశారా మీరు తను విన్నర్ అవుతున్నాం? ఎక్స్పెక్ట్ అంటే నేను నా గురించి ఆలోచిస్తాను కానీ వేరే వాళ్ళ గురించి, వాళ్ళు ఎందుకు విన్నర్ అవుతారు, వీళ్ళ విన్నర్ అవుతారు అని ఆలోచన కదా. లైక్ ఐ వాజ్ ఆల్వేస్ థింకింగ్ అబౌట్ నా సెల్ఫ్, లైక్ అంటే ముందుకు ఎలా వెళ్ళాలి, నా గేమ్ని బెటర్ ఎలా చేసుకోవాలని చెప్పి. అండ్ లాస్ట్ మూమెంట్ దాకా కూడా ఐ వాజ్ వెయిటింగ్ ఏమైనా అవ్వచ్చు అని చెప్పి. అండ్ తను విన్న వంగానే ఐ వాజ్ లైక్ ఓకే ఫైన్ కూల్. నెక్స్ట్ ఇయర్కి అంటే ఎండమోల్కి నేను కొడుకునైతే కాదు, టు బి వెరీ ఆనెస్ట్, బిగ్ బాస్కి వాళ్ళు ప్రతి ఇయర్ పిలవడానికి. బట్ సమ్వేర్ లైక్ ఏమో యాజ్ ఎ గెస్ట్గా పిలుస్తారో లేకపోతే సంథింగ్ ఏదైనా గేమ్స్ ఆడిపోయడం పిలుస్తారో నన్ను నెక్స్ట్ ఇయర్ తెలియదు, పిలిస్తే అలా పిలుస్తారు. సో హౌస్లో మీ బెస్ట్ కంటెస్టెంట్ ఎవరు? హౌస్లో నా బెస్ట్ కంటెస్టెంట్ తేజు అండ్ చాలామంది ఫ్యూ మెంబర్స్ ఉన్నారు, బట్ తేజు వాజ్ మోర్ కనెక్టెడ్ టు మీ. అండ్ బయటకు వచ్చిన తర్వాత తెలిసింది దట్ రపాకా గారు యూనో షీ సపోర్టెడ్ మీ త్రూ అవుట్ ఫ్రమ్ స్టార్టింగ్ ఎలిమినేట్ అయినప్పటి నుంచి, కాన్స్టెంట్గా అటు ఇటు కాకుండా ఒకటే దిక్కు ఫోకస్ చేసింది కాబట్టి సమ్వేర్ ఐ ఫెల్ట్ షీఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది ఫేవరెట్ కంటెస్టెంట్. మిత్ర కూడా ఉంది, మిత్ర లేకపోతే అంతే. మిత్ర ఈజ్ సచ్ అ స్వీట్ గర్ల్ టు బి వెరీ ఆనెస్ట్. అండ్ అంటే తన గురించి చెప్పడం ఏంటంటే ఒక కిడో ఉంది తన లోపల, లైక్ ఐ థింక్ సో నో వన్ పుట్స్ అప్ ద డేర్ టు డూ ద ట్రర్ అవన్నీ చేయడానికి. అంటే తను షీ ట్రైడ్ టు ఎంటర్టైన్ పీపుల్ చేయడానికి కూడా. సో సమ్వేర్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా ఎక్కడ మాట్లాడాలి అక్కడ మాట్లాడి, ఎక్కడ సైలెంట్ అయిపోవాలి అక్కడ సైలెంట్ అయిపోయి, షీ ట్రైడ్ ఆల్ ది వేస్. అండ్ మిత్ర ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ఫేవరెట్ నౌ. అండ్ దే ఆర్ మెనీ, అంటే ఐ కెన్ సే ఫ్యూ నేమ్స్, అంటే వన్ అని చెప్పలేను. ఐ కెన్ సే నటరాజ్ మాస్టర్ ఆల్సో వాజ్ మై ఫేవరెట్, తేజు, మొమెత్ ఈజ్ లైక్ సచ్ అ స్వీట్ హార్ట్, అండ్ నో నో వన్ ఎల్స్. దట్స్ ఇట్. సో యాంకర్ శివ పైన, యాంకర్ శివన, యాంకర్ శివ వస్తాడంట నన్ను ఇంటర్వ్యూ తీసుకోవడానికి, అప్పుడు మాట్లాడతాను.